40 సంవత్సరాల క్రితం నర్సీపట్నంలో వాలీబాల్ ఆడుతున్న సమయంలో ఎమ్మెల్యేకి పోటీ చేసేలా నాకు ఎన్టీఆర్ నుంచి పిలుపొచ్చిందని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. నా ఎమ్మెల్యే పదవి స్పోర్ట్స్ కోటా కింద వచ్చిందని భావిస్తుంటారన్నారు. రాష్ట్రంలో క్రీడలకు ప్రోత్సాహం కరువైందన్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి ప్రత్యేక నిధులు కేటాయింపు జరిగేలా తన వంతు కృషి చేస్తానన్నారు. అనకాపల్లిలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి 11వ సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలను స్పీకర్ అయ్యన్న ప్రారంభించారు. నేను వాలీబాల్ ప్లేయర్ని. నేను వాలీబాల్ ఆడుతున్నప్పుడు కోర్టులోకి ఎన్టీ రామారావు గారు నాకు కబుర్ పెట్టారు 83లో, అంటే 40 ఇయర్స్ బ్యాక్. మీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను రమ్మని. నాకు 83లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు తెలుసా? నేను ఇప్పటికీ అంటాను, నా ఎమ్మెల్యే టికెట్ స్పోర్ట్స్ కోటాలో ఇచ్చారండి, వాలీబాల్ ప్లేయర్గా. నాకు స్పోర్ట్స్ అంటే ఇష్టమే, కానీ ఇప్పుడు ఆడే వయసు కాదు మాది. ఆటలు ప్రోత్సహించే స్టేజ్లో ఉన్నాం. మరి వేళ ఇక్కడి కార్యక్రమం రావడం లక్ష్మీ గారు నాకు తెలుసు, మొదటి తెలుసు. వెయిట్ లిఫ్టింగ్లో మంచి ప్రతిభ కనిపించారు. పెద్ద ఆయన మా గురువుగారు మాణిక్యరావు గారు మొదటి నుంచి మాకు బాగా తెలిసిన వెళ్తే మంచి క్రీడాకారులు ఉన్నారు మన రాష్ట్రంలో. కానీ రాష్ట్రంలో క్రీడలకు ప్రోత్సాహం లేదు. 1985లో నేను స్పోర్ట్స్ మినిస్టర్గా పనిచేశా, చైర్మన్. రాష్ట్రాలకు ఒక స్పోర్ట్స్కి ఒక చైర్మన్ ఉండేవాడు. ప్రతి రాష్ట్రంలో కూడా స్పోర్ట్స్ కోసం కొన్ని రోజులు కేటాయింపు చేసేవాళ్ళు. హై స్కూల్ మీట్, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ మీట్, డిగ్రీ స్టూడెంట్స్ మీట్, జిల్లా మీట్ని పెట్టి క్రీడాకారులను సెలెక్ట్ చేసి వాళ్ళ నైపుణ్యాన్ని పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇచ్చేవాళ్ళని. క్రీడలు లేవు, కేవలం ఆడుకుందాం రా, ఆడుకుందాం రా తప్పించి క్రీడలు లేవు ఎక్కడ. అంచేత చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని మేము కోరాం, క్రీడల మీద కూడా దృష్టి పెట్టాలి, క్రీడలకి హాస్టల్స్ కావాలి. విశాఖపట్నం జిల్లాలో మంచి కబడ్డీ ప్లేయర్స్ ఉన్నారు, వాలీబాల్ ప్లేయర్స్ ఉన్నారు, రకరకాల ప్లేయర్స్ ఆడుకునే బ్రహ్మాండం లేని ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళు ట్రైనింగ్ లేక కోచింగ్ లేక ఎవరు సరైన సెట్ తీసుకోక వారు ఏం చేయలే పరిస్థితులు ఉన్నారు. సోదరులారా, మా అందరూ కలిసి ప్రోత్సహిద్దాం. పెద్దలు రామకృష్ణ గారు ఉన్నారు, మీ అందరూ కలిసి. ఎందుకంటే నా ఫ్రెండ్స్ చాలామంది, నేను వాలీబాల్ ఆడేవాడిని, నా ఫ్రెండ్స్ చాలామంది వాలీబాల్లో మంచి క్రీడాకారులకి సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులు వచ్చాయి. స్పోర్ట్స్ కోటా ఉంది, బ్రహ్మాండంగా ఆడినటువంటి క్రీడాకారులకి స్పోర్ట్స్లో కోటా ఉంది. ఎంతోమంది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులోని, రైల్వేలో, ఇప్పటికీ కూడా పూర్వం వాలీబాల్ ఆడినటువంటి క్రీడాకారులు ఉద్యోగాలు చేస్తున్నారు. అటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి మంచి బడ్జెట్ పెట్టించి మళ్ళీ క్రీడలు ప్రోత్సహించి ఏర్పాటు చేస్తాను. రామకృష్ణ గారు ఒకటే కోరుతున్నాను, నేను స్పీకర్గా ఉన్నాను ఈవేళ, మీరు ఒక పని చేయండి, అసెంబ్లీలోకి వచ్చినాయండి, దాన్ని అమలు చేయించే బాధ్యత నేను తీసుకుంటాను. అసెంబ్లీకి వచ్చి కావాలా, డిస్కషన్ జరగాలా, ఏదైనా మంత్రి గారు చెయ్యండి అంటారు. ఏముంది అంటే క్రీడలు మనం అందరూ ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. అలాగే పబ్లిక్లో ఉన్నటువంటి వ్యాపారస్తులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా క్రీడాకారులను ప్రోత్సహించాలండి. మీరు ఇచ్చే మెడల్ ఎంత అండి? మీరు ఇచ్చే మెడల్ ఎంత? వాళ్ళ శ్రమకు రాదు, కాదు ప్రోత్సాహం. మనం ఇచ్చే మెడల్ ప్రోత్సాహం, అంటే కొత్తగా వచ్చే క్రీడాకారులకి ప్రోత్సాహం చేయడం కోసం పబ్లిక్ కూడా ముందుకు రావాల్సి ఉంటుందని చెప్పి